జ్ఞానం మీరు కనుక 10 ఏళ్ళ సీట్లు గెలిపించిస్తేనే 6 వేల అన్నాడు. రాష్ట్రానికి ఎన్నిక జరగని మాట్లాడా ఇప్పుడెందుకు అన్నాడు అంటే మరోసారి అబద్ధాలు ఆడి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిస్తే హైకమాండ్ దగ్గర ఇంత మెప్పు పొందే ప్రయత్నం తప్ప తద్వారా వాళ్ళ మోసగించడం తప్ప ఒప్పుకోండి. అందువల్ల 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకొక 10 అంటే 13 వేస్తే 13 వేస్తే వస్తుంది గవర్నమెంట్. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే మీ ఇంకా కొత్తగా 13 సీట్లు గెలిచినా 53 అయితే తప్ప 270 సీట్లు వచ్చే ఆస్కారం లేదు. కేంద్రంలో రాజకీయ ప్రధానమంత్రి పరిస్థితి మరి ఎవరు అక్కర్లేదు. 303 సీట్లు ఉన్నా 335 సీట్లు ఎన్డీఏ సీట్లు ఉన్నా అప్పే బా 400 సీట్లు వచ్చే వాళ్ళు ప్రధానమంత్రి కూడా 40 సీట్లు వచ్చిన్నారు. ఎవరైతే మరి మనం నేగంతో ఎదగలబోతున్నాం మొన్న అంటే చెప్పలేదు పెట్టాం ఎంత బాధంటే చీమలు పెట్టిన పుట్టలో చీమలు పెట్టిన పుట్టలో ఎవరు చదవడం ఏం చెప్తుంది నువ్వు ఏం చూసి జైల్లో పోయినాడు కాదు ఉద్యమాల కోసం తప్పు చేసి కాదు ప్రజల కోసం ఉద్యమంలో పాల్గొనడం కాదు ప్రజల కోసం జైలు కాదు ఓ పనిచేసుడు కాదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతకు ఆనాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటని చెప్పి సోషల్ మీడియాలో మీడియాలో నేను చేసిన దర్మించి ఇవాళ అధికారంలో వచ్చింది తప్ప ఆ ఖచ్చితంలో ఆ కోపంతో మీద వచ్చేసి తప్ప నిజంగా ఇష్టపడితే కోర్టు వేయలేదు. అవునా కదా ఒకవేళ ఇష్టమైన వేస్తే రేవంత్ రెడ్డి ఏ 6 క్యాండిల పెద్ద 66 హామీలు ఇచ్చిందో 66 హామీలు కనుక 6 నెలల కాలంలో అమలు చేస్తే శాశ్వతంగా ఈటల నాయక్ గారు రాజకీయాలు తప్పుకుంటాడు. ఎందుకంటే బాబా మీకు తెలుసు మా అందరం మొదలకి ఏమంటున్నాం కేసీఆర్ నుంచి లేడు అన్ని రాష్ట్రాల కంటే మా ముఖ్యమంత్రి చాలా గొప్ప ముఖ్యమంత్రి ఏదన్నది చేయగలడు పట్టుబడితే కుదరదు అని చెప్పి కానీ గా ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పిన ముఖ్యమంత్రి 100,000 రూపాయలు మాత్రం చేయలేకపోయాడు నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేకపోయాడు పేదవాళ్ళకి సొంత ఇంటిగా నెరవేర్చలేకపోయాడు చచ్చిపోయిన లాస్ట్కి జీతభత్యాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పడవలసి మనం చూసినాము. దొంగజాతకు 2 నెలలు పెంచిండు 2 నెలలు కట్టే బిల్లు నెలకే కట్టే పరిస్థితి తెచ్చింది తప్ప ఆనాడే చిత్తచేతికి వచ్చింది. గా ముఖ్యమంత్రి చేయని పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు 200,000 రూపాయలు మాఫీ చేస్తాం నమ్ముతారా? నాకు తెలిసి ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి అదనంగా ఖర్చు పెట్టే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. ఇవాళ బిల్లులు గ్రామ పంచాయతీలో సఫారా సిద్ధాంత లేవు అవసరం ఉద్యోగ సిద్ధాంత లేవు ఇవాళ పనిచేసిన కాంట్రాక్టర్ బిల్లు వస్తలేవు పైన చేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో బిల్లులు అనే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ మలకాయ పార్లమెంట్కి ఏం చేస్తారంటే ఇది బట్టి కళ. మాకు పేరు లేవు రోడ్లు లేవు ఇవాళ కడుతున్నారు ఎలిమినేటెడ్ ఆ ఫ్లైఓవర్ల వల్ల మాకు కాస్త కష్టపడుతున్నాయి సమస్య. నేను అందుకే ఒక మాట పెడుతున్నాను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సమస్యను పరిష్కారం దొరికే ఆస్కారం ఉందా లేదా? లేనప్పుడు ఎందుకు వేయాలి? లేనప్పుడు
గతంలో ఏం చెప్పేది, ఏం చేసినా నేనే, ఏం చెప్పినా నేనే, తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్లో కొట్టడానికి నాకు ఎన్నికలు కావాలి అంటే చేసిన నా ఇక్కడ లేదు నా అక్కడ లేదు కాబట్టి ఓటు వేస్ట్ చేసుకోవాలి. అయినా ఎప్పుడన్నా చూసిందా ఆ బీఆర్ సంబంధం చూసింది ఎవరన్నా ఎలా సమస్యలలో నేర్చు ఉన్నాడా, కష్టపడి నేర్చు ఉన్నాడా, రాజకీయాలలో ఉన్నాడా, ఉన్నాడా ఎప్పుడన్నా? ఎక్కడో ఇంకా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు సంబంధంతో ఎన్నికలకు సమస్య కూడా తప్పమా వేస్తామా వేయము ఒకటి అయిపోయింది. రెండవది ఇంకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల ఆయన గంట కుక్కలు మాట్లాడుతుంటే చాలా చేస్తామంటే మన అంతా చెవులు ఇంక పెట్టి చూసి విన్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం. కానీ ఆనాడు ఆయన చెప్పిన మాటలు అవన్నీ గుర్తు చేయాలంటే ఆత్మపడుతుంది. కానీ నాలుగు గుర్తు చేస్తాం ఏమన్నా తెలంగాణ ప్రజలారా నాకు ఓటు వేసి గెలిపించండి, ప్రమాణ స్వీకారం చేసే మూడు బొమ్మలు ఆరు కాయలు చెప్పి నా ఆయనకి 2,500 రూపాయలు ఉద్యోగం ఎట్లయితే పెన్షన్ అవుతుందో అట్లనే నేను స్టార్ట్ చెప్పింది. రెండవ మాట రైతాంగానికి కేసీఆర్ 100,000 రూపాయలుగా నేను 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పింది. ఆ పేదరికి 12,000 రూపాయలు, రెక్కల నష్టం చేసుకునే కూలీలకు 12,000 రూపాయలు, ఇట్లా అనేక మాటలు ఒక్క నమ్మలేదు. బస్సులలో మహిళలకు వచ్చిన తప్ప ఈ 150 రూపాయలలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా? ఈ ఎంపీ గారు ఎప్పుడైనా మీ దగ్గర వచ్చిందా, ఎవరైనా వేసిందా, ఓటు కట్టిందా, ఇల్లు ముడినప్పుడు నీళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేసిందా, ఎట్లా సుఖమైతే ఆయన ఇవ్వలేదా? ఏదో ఆయన కలవకూర్చి దిక్కుంటారు, కలవకూర్చి దిక్కుంటే కొడకల్లో కొడకల్లో అప్పుడు నేనే కట్టుబట్టి ఇవ్వకపోతే ఇక్కడ వచ్చింది. మలకాయని ఎందుకు వచ్చిందో, మలకాయని ప్రజలు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, చైతన్యవంతమైన వాళ్ళు, వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. డబ్బులకు రుణాలు మధ్యాహ్నం గల వచ్చారు వాళ్ళు ఇండిపెండెంట్ ఆలోచిస్తారు చెప్పి వచ్చి వస్తే నిజం అవును ప్రశ్నించడంలో కావాలి కదా ఏదాన్ని అని చెప్పి ఆనాడు ఆ పార్టీ లేకపోయినా కార్యకర్త లేకపోయినా ఏ గవర్నమెంట్కి ఆ కావాలి ఏ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ ఏ పరిస్థితి ఆ పరిస్థితి అన్ని పార్టీల ఉన్నారు ఓట్లు వేసి తెప్పించింది. అవునా కదా, అవునా కదా, ఆయన సంబంధాలు ఏదో కానీ కానీ ఇవాళ ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు, ఇక్కడి నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు, ఇప్పుడు మాత్రం ఏమంటాడు ఈ ఈతలకి ఏం సంబంధం అంటాడు, ఈతల మాత్రం సంబంధం ఉందా లేదా? నా ఇంటికి వచ్చిన అలా నా ఇల్లు ఎక్కడ అది ఎక్కడ ఉందా, ఎక్కడ ఉందా? అన్ని మొత్తం ఈ పార్లమెంట్ సెంట్రల్లో ఉన్న ఇల్లు నాదే అభిమానం. అయినా నాకు ఒక్కొక్కరు కాదు 10 రోజుల ఇల్లు వాడుకుంటుంది 10 రోజుల అని అది పక్క ఇంకేమన్నా 2 సీట్లు బయట ఓడిపోయినప్పుడు కానీ నలకాలి మాత్రం మనం గెలవాలంటాడు. నా సొంత సీసాన్ని నేను గెలవాలని చెప్పి ఏం చేస్తున్నాను ఆయన ఆనాడు కేసీఆర్ చెప్పి నా పంపిణీ చేస్తాను. వాళ్ళు ప్రచారం చేస్తే రాత్రి రాత్రి నీళ్ళలో కూడా తెలుగుదేశం అప్పుడు పరిచయం
ఇతర సంబంధాల వాళ్ళందరికీ ఏం చేస్తారంటే రాత్రి మనుషులు పోతారు, పొద్దుపొద్దున ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు ఈ సందర్భంగా ఉండిపోవాలి దానికి పని చేస్తారు. అంటే మరణం సరణంగా స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళే మల్కాజ్ పెట్టుకుంటున్నారు. నువ్వు ఓటేజ్ కల్పించదైతే నువ్వు మిషన్ మేనేజ్ చేసే ఎంత వస్తుంది? ఇది 35 లక్షల ఓట్లు కలిగిన మల్కాజ్ ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తూ వచ్చిందే మల్కాజ్ ఎంపీ పదవి బాబు ఎంత రాదు. లంకెట్టడం కాదు కదా ఉత్తకుండానే నేను చెప్తాను. లంచ బిడ్డలున్నాయా, ఉత్త బిడ్డలున్నాయా, చిప్ప చేతికి ఇచ్చిన చేసారు తెలుసా కదా, అంటే అన్నీ తెలుసు. 5 దశాబ్దాలు ఈ రాష్ట్రాలు, 4 దశాబ్దాల పైపడి ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. 5 దశాబ్దాల పైపడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం. అవకాశాలు కాదు, అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి అడ్డదారిలో ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం మానం తప్ప ఇంకోటి కాదు. మరి మనం అర్థం చేసుకోవాల్సింది జీతాలు ఇవ్వడానికే పైసలు లేకపోతే, ఇవాళ బిల్లులు చెల్లించడానికే పైసలు లేకపోతే, మరి నరసింహరావు గారు చెప్పిన ఈ మెట్రో దమ్ముందా ఉంటారా, రోడ్లు వేసి దమ్ముందా? మీకు తెలుసా గ్రామ పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ డబ్బు లేకపోతే సపాయంగా జీతాలు ఇచ్చేస్తుంది. గ్రామాలలో పెరుగుతున్న చెట్లకు, ఎలుగుతున్న బల్బులకు, కడుతున్న మోరీలకు, వేస్తున్న సిమెంట్ రోడ్లకు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలకు, మహిళా సంఘ భవనాలకు వచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉపాధి హామీ మెటల్ కాంపౌండ్ తప్ప రాష్ట్ర ప్రభుత్వ పైసలు లేవు. ఇక్కడ ఇవాళ స్మార్ట్ సిటీ కింద కావచ్చు, అమృత గంగాల కింద కావచ్చు, ఇక్కడ కూడా అప్పులు తెస్తే తప్ప, అప్పులు తెస్తే తప్ప జీహెచ్ఎంసీలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, జీతాలు వచ్చే పరిస్థితి లేదు, నోళ్ళు కట్టే పరిస్థితి లేదు. అంటే అడగారు సార్, మీరు పన్నులు కడితే తప్ప జీతాలు వేసే పరిస్థితి, మరి ఈ పరిస్థితులలో ఇవాళ ఆ మున్సిపాలిటీలలో ఆ నగరాలలో మీకు తెలుసా ఎలిమేనాలను చల్లి అన్ని ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, వేస్తున్న ఎన్కేజ్ రోడ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బుతో మాత్రమే కడుతున్నది. ఈ 30 శాతం కంటే ఫ్లైఓవర్ కావచ్చు, ఇవాళ ఛత్తీస్గఢ్ దాకా ఉన్నటి రోడ్లు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే. ఇవాళ అందులోనే ప్రధానమంత్రి గారు కుంపల రోడ్లో, అలవారంలో 165 ఎకరాల మిలిటరీ జాగాలు ఇచ్చి అటు కూడా ఎలిగేటెడ్ కాలువలు కట్టిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. లంకెట్టడం కాదు కదా ఉత్తకుండానే నేను చెప్తాను. లంచ బిడ్డలున్నాయా, ఉత్త బిడ్డలున్నాయా, చిప్ప చేతికి ఇచ్చిన చేసారు తెలుసా కదా, అంటే అన్నీ తెలుసు. 5 దశాబ్దాల ఈ రాష్ట్రాలు, 4 దశాబ్దాల పైపడి ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. 5 దశాబ్దాల పైపడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం. అవకాశాలే కాదు, అబద్ధాలు చెప్పి అడ్డదారిలో ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం మానం తప్ప ఇంకోటి కాదు. మరి మనం అర్థం చేసుకోవాల్సింది జీతాలు ఇవ్వడానికే పైసలు లేకపోతే, ఇవాళ బిల్లులు చెల్లించడానికే పైసలు లేకపోతే, మరి నరసింహరావు గారు చెప్పిన ఈ మెట్రో వేసే దమ్ముందా ఉంటారా, రోడ్లు వేసే దమ్ముందా? మీకు తెలుసా గ్రామ పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ డబ్బు లేకపోతే సపాయంగా జీతాలు ఇచ్చే పరిస్థితి,
గ్రామాలలో పెరుగుతున్న చెట్లకు, ఎరుగుతున్న బల్బులకు, కడుతున్న మోరీలకు, వేస్తున్న సిమెంట్ రోడ్లకు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలకు, మహిళా సంఘ భవనాలకు వచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉపాధి హామీ మెటల్ కాంపౌండ్ తప్ప రాష్ట్ర ప్రభుత్వ పైసలు లేవు. ఇక్కడ ఇవాళ స్మార్ట్ సిటీ కింద కావచ్చు, అమృత నగరాల కింద కావచ్చు, ఇక్కడ కూడా అప్పులు తెస్తే తప్ప జీహెచ్ఎంసీలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, జీతాలు వచ్చే పరిస్థితి లేదు, మోర్లు కట్టే పరిస్థితి లేదు. అది అడగారు సార్, మీరు పన్నులు కడితే తప్ప జీతాలు వేసే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆ మున్సిపాలిటీలలో ఆ నగరాలలో మీరు తెలుసా ఎలిమీనారాయణ చెల్లి అన్ని ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్ కావచ్చు, వేస్తున్న ఎయిట్లైన్ రోడ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బుతో మాత్రమే కడుతున్నది. ఈ 30% కంటే ఫ్లైఓవర్ కావచ్చు, ఇవాళ ఛత్తీస్గఢ్ దాకా ఉన్నటి రోడ్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే. ఇవాళ అందులోనే ప్రధానమంత్రి గారు కుంపలి రోడ్లో, అలవారంలో 150 ఎకరాల మిలిటరీ జాగాలు ఇచ్చి అటు కూడా ఎలిగేటెడ్ కారు కావాల్సిన ఖర్చుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రం